ఎల్ఐసి మెగా ఐపీఓకి సన్నాహాలు. యాంకర్ ఇన్వెస్టర్ల ఎంపికలు కేంద్రం. సుమారు 60 సంస్థల షార్ట్ లిస్ట్ జాబితాలో బ్లాక్ రాడ్, ఫెడిలిటీ, జేపీ మోర్గాన్ తదితర సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి మెగా పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లుగా 50 నుండి 60 సంస్థలను కేంద్రం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది. వీటిలో బ్లాక్ రాక్, శాన్స్ క్యాపిటల్, ఫెడలిటీ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్స్ లైఫ్, జేపీ మోర్గాన్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుండి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఓ అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్ఐసి వాల్యుయేషన్ దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాల్యుయేషన్ ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతుందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వాల్యుయేషన్ పైన సత్వర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 25% డ్రాప్ అవుట్. ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ వాటి నుండి ప్రతిపాదనలు తీసుకున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింతమంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు సెబీ నిబంధనల మేరకు ఐపీఓలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు. సుమారు 12 యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్లు అనగా దాదాపు 5% వాటా విక్రయం ద్వారా 63,000 కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తుంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 12 దాటితే మళ్ళీ ఐపీఓకు ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సిన అవసరం రానున్న నేపథ్యంలో ఏది ఏమైనా పబ్లిక్ ఇష్యూను ఏప్రిల్లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.